లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన చేపల పులుసుని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. నేను ఈ చేపల పులుసును కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. రాగి సంగటితో కానీ, వేడిగా వైట్ రైస్తో కానీ, లేదు ఉప్పుడు బియ్యం అంటాం కదా, సూపర్గా ఉంటుంది. అలాగే దోశ, ఇడ్లీ, రోటీలో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 1 కేజీ పచ్చి చేపలను తీసుకున్నానండి. వీటిని మేము పక్కి చేపలు అంటాము. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ చేపలతో మనం కూర చేసుకున్నా కూడా, ఫ్రై చేసుకున్నా కూడా, ఈ చేపల్ని మనం తెస్తూనే బాగా రాళ్ళుప్పును వేసి, పసుపు వేసి, నేను ఈ చేపలను కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. బాగా పసుపు రాళ్ళుప్పు వేసుకొని బాగా 4-5 సార్లు ఆ పసుపు ఆ ఉప్పుతో బాగా కడిగేసుకోవాలి, ఎటువంటి స్మెల్లు లేకుండా. సో ఆ విధంగా కడిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూను కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కలిపి పెట్టేశానండి. తర్వాత అందులోకి 1 కేజీ చేపలోకి 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్గా వాష్ చేసుకొని 10 నిమిషాల ముందు ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. మనము ఈ చేపల కూరలోకి 1 పొడిని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి బాగా దోరగా వేగాయి. చివరగా మనం ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు లాస్ట్లో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ముందుగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడి కరెక్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇవి చల్లారిపోయాయి. మిక్సీ జార్లో తీసుకొని వీటిని పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి, మంచి వాసన వస్తుంది. దీన్ని మనం వాసన పోకుండా 1 గిన్నెలో వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 మీడియం సైజు వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క. ఈ చేపల కూరను కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేశానండి. అవన్నీ కూడా మీరు చూడండి, ట్రై చేయండి. ఈ చేపల కూర కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ గసగసాలు, పచ్చివే, ఫ్రై చేయలేదు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం నీళ్లు వేసుకొని పేస్ట్లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ఈరోజు నేను ఈ చేపల కూరని పల్లీ నూనెతో చేస్తున్నానండి. మీరు కావాలంటే మామూలు నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కింది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 లేదా 6 మెంతులు మనం పొడిలో వేసాము కాబట్టి కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయాయి. 3 పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకోవాలి. 1 పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేశాను. ఇందులో కొంచెం నేను మసాలాలో వేశాను, ఇవి ఇందులో వేసేసుకోవాలి. అలాగే 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిసేపు 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాము. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవాలి, మాడకుండా. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల కారం. మనం చింతపండు పులుసు వేస్తాం, సో మనం ఫిష్ కర్రీ కాబట్టి మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి, కానీ కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా మనం మిక్సీ వేసుకున్న గిన్నెలో నీళ్ళు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటోలను కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు వేసిన తర్వాత ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చాప ముక్కల్ని వేసేసుకుందాము. మామూలుగా చేపని చింతపండు పులుసు తెల్లేటప్పుడు వేస్తాం, కానీ ఇలా కూడా మనం కొద్దిసేపు ఇవి ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఇలా పెట్టేసుకోవాలి. ఇందులో తల్లలు, తోకలు ఉంటాయి కదండి, అవి కూడా వేస్తే బాగుంటుంది మనకు టేస్ట్. ఇలా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఇంకొక సైడ్కి తిప్పుకుందాము.
జాగ్రత్తగా తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచేయాలి. చూడండి ఇలా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ రాళ్ళుప్పు వేసుకోవాలి. మనం చేపల్ని ఉప్పు వేసి తోమాము, అలాగే కొద్దిగా నేను సాల్ట్ వేసి కలిపి పెట్టాను. సో ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. మళ్ళీ చాలకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు పులుసు వేయాలి. ఆ పిప్పిలో కూడా మనం నీళ్లు వేసుకుంటూ, మరీ ఎక్కువ నీళ్లు వేయకూడదు, అది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా గరిటతో ఇలా మిడిల్లో ఇలా అన్నామంటే చేప ముక్కలు మనకు విరగకుండా ఇలా, లేదు క్లాత్ పట్టుకొని కూడా అలా ప్యాన్ని తిప్పేసుకోవచ్చు. చూడండి ఇలా మిడిల్లో అక్కడక్కడ ఇలా మిడిల్లో ఇలా అనేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు పిప్పిలో ఇంకొంచెం నీళ్లు వేసి వేస్తున్నాను. ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసు వేసి ఉంటాను వాటరు. ఇప్పుడు మీరు ఉప్పు చూసుకొని, లేదు కారం తెలుస్తుంది మనకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. తర్వాత ఈ టమాటోలు కూడా మరీ మెత్తగా మ్యాష్ అయిపోకూడదు, అప్పుడు మనకు ఆ కూర అనేది తీయగా అనిపిస్తుంది. సో ఈ విధంగా లైట్గా ఫ్రై అవ్వాలి. ఆ టమాటో ముక్కలు కూడా మనం తింటే బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా మనం చింతపండు నీళ్లు అవంతా వేసిన తర్వాత ముందుగా మనం ధనియాలు అది పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అదంతా వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత ఏం అవసరం లేదండి. హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఒక 6 నిమిషాలు లేదు 7 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పులుసు కూడా మనకు కొద్దిగా చిక్కబడుతుంది. కొంతమంది ఈ పులుసు అనేది చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది కొద్దిగా లూజ్గా కూడా ఇష్టపడతారు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి కూర ఈ విధంగా దగ్గర పడేటప్పుడు ఇందులో కొన్ని పచ్చి మామిడికాయ ముక్కలండి వేసుకుంటే బాగుంటుంది. పైన స్కిన్ తీయకుండా ఈ విధంగా కొన్ని, ఒక చిన్న మీడియం సైజు మామిడికాయ. మీరు పులుపు ఎక్కువ అవుతుందేమో అనుకుంటారేమో అండి, ఏం లేదండి, ఆ పులుపుకి కారానికి సరిపోతుంది. కారం కూడా బాగా కారంగా ఉంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం, కారం తక్కువ ఉంటే ఇంకా కూడా 1-2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా పడుతుంది కారం పొడి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఊరికే జస్ట్ 1 నిమిషం ఉంచితే సరిపోతుంది. మెత్తగా అవ్వకూడదు మామిడికాయ ముక్కలు, ఆ వేడికి సరిపోతుంది. ఓకే అండి, మనకు చూడండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా ఒకసారి గరిటతో కలపెట్టకుండా ఇలా అనుకోవాలి. చూడండి పులుసు అనేది మళ్ళీ చల్లారిన తర్వాత కూడా గట్టిపడుతుంది. అలాగే మామిడికాయ ముక్కలు కూడా చూడండి కరెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చివరగా కొంచెం కొత్తిమీరని చల్లేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా చేప ముక్కలు కూడా చూడండి మనకు అలాగే బాగా ఉన్నాయి, అవి కట్ అవ్వలేదు. అంతే అండి, చూసారు కదా చివరగా కొంచెం పచ్చిమిర్చితో ఇలా గార్నిష్ చేసేసుకుందాము, కొద్దిగా కొత్తిమీర. కాబట్టి తప్పకుండా మీరు ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. పల్లీ నూనెతో చేసాం, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అన్నంతో కానీ, రాగి సంగటితో కానీ, రోటీ చపాతీతో కూడా తినచ్చు, ఇడ్లీలో కూడా బాగుంటుంది, దోశలకి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.